हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल नितिन कोल्लूर इंतवरकु कूडा मन चैनल एवरैना सब्सक्राइब चेसुकुन्नट्लयिते प्लीज डू सब्सक्राइब माय चैनल एंड अलाने नेनु पेट्टे प्रति अपडेट कूडा मी दाका रावालनुकुन्नट्लयिते सब्सक्राइब चेसुकुन्न तर्वात बेल ऐकान उंटुंदी दानि कूडा एक्टिवेट चेसुकोंडि सो नेनु पेट्टे प्रति अपडेट कूडा मी दाकैते वस्तुंदि ओकेना सो ఇదైతే ఈ రోజు ఇంజనీరింగ్ మెకానిక్ సబ్జెక్ట్స్ అయితే నేను చెప్తున్నాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇంజనీరింగ్ మెకానిక్స్ నుండి నేనైతే చెప్పదలుచుకున్నాను మెకానికల్ స్టూడెంట్స్ కి సివిల్ కి కాదు సివిల్ కి కూడా ఏం ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో C20 స్టూడెంట్స్ కి మాత్రమే ఇది వర్తిస్తుంది సో ఈ వీడియోలో నేను కంప్లీట్ గా ఇంజనీరింగ్ మెకానిక్స్ కోసం మీకు అట్లీస్ట్ పాస్ అయ్యే విధంగా ఎలా ఉండాలి ఎలా చదవాలి అండ్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చదువుకుంటే పాస్ అవుతాం ఎన్ని లెసన్స్ చదువుకుంటే పాస్ అవుతాం అవన్నీ కూడా చెప్తాను ఎందుకంటే మీకు ఇంజనీరింగ్ మెకానిక్స్ అయితే ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ అనేది క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్ ఎందుకంటే ఉన్న అన్ని బ్రాంచెస్ కల్లా ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది థియరిటికల్ చాలా తక్కువగా అడుగుతాడు అండ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక్కసారి గనుక ఇంజనీరింగ్ మెకానిక్స్ గనుక మీకు ఉండిపోయినట్టయితే బ్యాక్లాగ్ కింద అది మళ్ళీ మీరు క్లియర్ చేసుకోవడం అనేది ఇట్ సంవాట్ అని కాదు చాలా డిఫికల్ట్ సో అందుకనే నేనైతే ఈ వీడియో ఓన్లీ ఎలా పాస్ అవ్వాలి ఏ క్వశ్చన్స్ చదివితే మాక్సిమం 28 మార్క్స్ వచ్చే స్కోప్ ఉందో ఆ క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను అండ్ ఈ వీడియో అనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎవరైతే టాప్ ర్యాంక్ సాధించాలనుకుంటున్నారో టాప్ మార్క్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే పనికి రాదు ఎందుకంటే ఓన్లీ ఇది పాస్ అవడం కోసం మాత్రమే నేను 50 మార్క్స్ వరకు మాక్సిమం ట్రై చేస్తూ చెప్తాను ఓకేనా సో అందుకని వాళ్ళకి మాత్రమే అండ్ అలానే ఈ వీడియో అయిపోయిన తర్వాత యూట్యూబ్ లో మీకు ఎప్పుడు అప్లోడ్ అవుతుందో కింద నా డిస్క్రిప్షన్ బాక్స్ లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను ఆ టెలిగ్రామ్ లింక్ లో మీరు జాయిన్ అయినట్టయితే ప్రీవియస్ C16 బ్యాచ్ కి సంబంధించి అన్ని మెకానికల్ క్వశ్చన్ పేపర్స్ ని ఆల్మోస్ట్ ఒక 5 మెకానికల్ క్వశ్చన్ పేపర్స్ ని ఇంజనీరింగ్ మెకానిక్ సబ్జెక్ట్ కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే నేను సెండ్ చేయడం జరుగుతుంది సో అందరూ కూడా టెలిగ్రామ్ లో యాక్టివ్ గా ఉండండి సో మీరు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా నా దగ్గర నుండి వీడియోస్ అన్ని కూడా అక్కడ వస్తూ ఉంటాయి కాబట్టి సో మీ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కోసం వీడియో అయితే చేస్తున్నాను సో ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఆ వెయిటేజ్ చూద్దాం ఫస్ట్ బ్లూ ప్రింట్ చూసుకున్నట్టయితే ఇదిగోండి చూస్తున్నారు కదా మీరు ఇక్కడ సో స్టాటిస్టిక్స్ నుండి మీకు టోటల్ గా 5 చాప్టర్స్ ఉన్నాయి టోటల్ ఈఎం లో మనకి 5 చాప్టర్స్ అయితే ఉండడం జరిగింది ఈ 5 చాప్టర్స్ లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి స్టాటిక్స్ అండ్ సెకండ్ చాప్టర్ వచ్చేసరికి ఫ్రిక్షన్ థర్డ్ చాప్టర్ వచ్చేసరికి జియోమెట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ ఫోర్త్ డైనమిక్స్ సింపుల్ మెకానిజమ్స్ అండ్ మెషిన్స్ అనేది ఫిఫ్త్ చాప్టర్ సో వెయిటేజ్ చూస్తే స్టాటిక్స్ నుండి 14 మార్క్స్ ఇచ్చారు అంటే చూడండి ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 2 మార్క్ ఒకటి వస్తుంది అండ్ ఎస్సే టైప్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది 8 మార్క్ అనేది ఒకటి రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూస్తే మనకి సో మీరు 1 మినిట్ గైస్ ఇక్కడ ఓకే సో ఫ్రిక్షన్ ఉంది కదా మనకి ఫ్రిక్షన్ నుండి అయితే టోటల్ గా 20 పీరియడ్స్ ఇచ్చారు అండ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసినప్పటికి మనకి 14 అనేది చూపిస్తున్నారు ఇక్కడ సో 1 మినిట్ సో 14 మార్క్స్ అయితే మనకి రావడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ వెయిటేజ్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నట్టయితే సో చూడండి బ్లూ ప్రింట్ క్వశ్చన్ పేపర్ ఇది అనేది సో మీకు 14 మార్క్స్ అనేది వస్తుంది దీని నుండి ఫ్రిక్షన్ నుండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే దీని నుండి కూడా 2 షార్ట్స్ వస్తాయి అండ్ 1 8 మార్క్ ఎస్సే వస్తుంది అండ్ జియోమెట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ నుండి 14 మార్క్స్ సేమ్ యాస్టీస్ గా పైన ఎలా ఉన్నాయో అండ్ 2 షార్ట్స్ అనేవి 3 మార్క్స్ వస్తూ 1 8 మార్క్ ఎస్సే అనేది వస్తుంది డైనమిక్స్ నుండి కూడా 14 మార్క్స్ అండ్ 3 2 షార్ట్స్ వస్తాయి అండ్ 8 మార్క్స్ అనేది ఎస్సే వస్తుంది 15th నుండి మాత్రం హైయెస్ట్ వెయిటేజ్ అలోకేటెడ్ మనకి 24 మార్క్స్ ఈ చాప్టర్ నుండి అయితే మనకి రావడం జరుగుతుంది బ్లూ ప్రింట్ చూడండి మీరు ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇది పెట్టాను నేను సో 24 మార్క్స్ అంటే 2 షార్ట్స్ వస్తాయి అండ్ అలానే 8 మార్క్ ఎస్సే వస్తుంది దాంతో పాటుగా 10 మార్క్ ఎస్సే మీకు ఉంటుంది కదా మీరు చూస్తే మీ 10 మార్క్ ఎస్సే ఉంటుంది కదా ఆ 10 మార్క్ ఎస్సే అనేది మీకు ఈ సింపుల్ మెకానిజమ్స్ అండ్ మెషిన్స్ నుండి అయితే రావడం జరుగుతుంది మీకు బ్లూ ప్రింట్ లో సేమ్ అలానే ఇచ్చాడు సో ప్రతి చాప్టర్ నుండి 2 షార్ట్స్ తో పాటుగా 1 2 3 4 చాప్టర్స్ నుండి 1 1 8 మార్క్ ఎస్సే అండ్ అలానే ఫిఫ్త్ చాప్టర్ నుండి మాత్రం 10 మార్క్ ఎస్సే ఉన్నది అండ్ అలానే 8 మార్క్ ఎస్సే కూడా ఉన్నది సో మీ అందరికి ప్యాటర్న్ తెలుసు ఫర్ సపోజ్ 11th ఎస్సే అనేది ఎందుకంటే 10 వరకు షార్ట్స్ ఉంటాయి కాబట్టి 11th ఎస్సే అనేది స్టాటిక్స్ నుండి వస్తుంది ఆ 11th ఎస్సే అనేది స్టాటిక్స్ నుండి ఎలా వస్తుంది అంటే 11A 11B కింద వస్తుంది ARB రెండు క్వశ్చన్స్ ఇస్తారు స్టాటిక్స్ లెసన్ నుండి మాత్రమే ఆ రెండిట్లో ఏదో ఒకటి మీరు 8 మార్క్స్ కి ఆప్ట్ చేసుకోవాలి సో ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది సో నేను మీకు ఈ రోజు చెప్పేది ఏంటి అంటే సో టోటల్ గా ఈ 5 లెసన్స్ నుండి నేను ఎస్సేస్ అనేది స్టాటిక్స్ నుండి
డైనమిక్స్ నుండి సింపుల్ మెకానిజమ్స్ అండ్ మెషిన్స్ నుండి 8 మార్క్స్ ఎస్సే తో పాటు 10 మార్క్ ఎస్సే కూడా ఉంది కదా, అది కూడా చెప్తాను. అండ్ అలానే ఆల్ 5 చాప్టర్స్ యొక్క షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ని కూడా మీకు అయితే ఏం చదవాలి ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను. అండ్ అలానే వన్ మోర్ థింగ్ ఏంటంటే, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్టయితే నేను అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది సపరేట్ గా రాసి పెట్టాను. ఆ రాసిన పీడిఎఫ్ అనేది మీకు అక్కడ ఏం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు అక్కడ నేను పెడతాను, డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. అండ్ అలానే టెలిగ్రామ్ కనుక మీకు ఓపెన్ అవ్వకపోయినట్టయితే టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి మీరు నితిన్ కొల్లూరు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అని సెర్చ్ చేసినట్టయితే మీకు అయితే వస్తుంది, ఓకేనా? నా ఛానల్ దానిలో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టాటిక్స్ నుండి చూద్దాం. షార్ట్ ఫస్ట్ అన్ని లెసన్ యొక్క షార్ట్స్ అయితే నేను చెప్తాను, షార్ట్ ఆన్సర్స్ ఏం చదవాలి అనేది చెప్తాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ స్టాటిక్స్ నుండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఏంటి అంటే, సో 1 మినిట్ గైస్. సో ఇక్కడ చూడండి మీరు, స్టేట్ స్టేట్ ద ఫాలోయింగ్ అని చెప్పి మీకు ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అంటే, పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్, అండ్ అలానే నెక్స్ట్ లామ్స్ థీరం అని ఉంది కదా, ఇది కూడా లామ్స్ థీరం ఇదొకటి, అండ్ అలానే లాస్ట్ 1.12 స్టేట్ వర్గ్నాన్స్ థీరం అని ఉంది కదా, ఇది కూడా, ఇవన్నీ షార్ట్. అండ్ ఆ తర్వాత ఏంటంటే, వాట్ ఈస్ కపుల్, రైట్ ఎనీ 2 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కపుల్, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో అడగడం జరిగింది. సో మీరు ఇక్కడ 1.10 చూస్తున్నట్టయితే ఈ క్వశ్చన్ ఉంది కదా, సో ఎక్స్ప్లెయిన్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ కపుల్, దీనిలో ఓన్లీ కపుల్ నుండి డెఫినేషన్ రాసి, వాట్ ఈస్ కపుల్ డెఫినేషన్ రాసి దాని యొక్క 2 క్యారెక్టరిస్టిక్స్ అయితే మీరు చదువుకోండి, ఓకేనా? ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అండ్ అలానే ఈ మూమెంట్ అని ఉంది కదా, మూమెంట్ ఆఫ్ ఫోర్స్, దీని నుండి క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే, ఎక్స్ప్లెయిన్ స్టేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మూమెంట్స్ అని చెప్పి మీకు ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఇవైతే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అలాగైనా అర్థమైంది కదా మీ అందరికి. సో ఇదైతే మీకు ఇంతవరకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అండ్ పాలిగన్ లా ఆఫ్ ఈ 1.7 టోటల్ గా షార్ట్ ఆన్సర్ అన్ని అడగరు, ఓన్లీ అయితే ఏ గాని బి గాని సి గాని డి గాని 3 మార్క్స్ షార్ట్ అడుగుతారు. లేదనుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ గానీ, లేదా వాట్ ఈస్ కపుల్ గానీ, అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కపుల్ గానీ, అండ్ 1.12 కూడా షార్ట్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇవైతే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. మీకు 2 షార్ట్స్ వస్తాయని చెప్పాను కదా, మీ లక్ బాగుంటే ఈ 1 పాయింట్ ఏదైతే స్టాటిక్స్ అండ్ చాప్టర్ ఉందో 2 షార్ట్స్ నుండి నేను ఇప్పుడు చెప్పిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నుండి 2 కూడా రావచ్చు, థియరిటికల్ క్వశ్చన్స్. లేదనుకున్నట్టయితే మీరు ఇక్కడ చూడండి, మేము క్వశ్చన్ పేపర్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టాను ఆల్రెడీ. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు, సో 1 మినిట్ గైస్, ఇది లాస్ట్ ఇయర్ 2020 పేపర్ చూపిస్తాను చూడండి. సో 2020 పేపర్ చూస్తే మీ సీనియర్స్ పేపర్ డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అని చెప్తూ ఉన్నాయి. అంటే నేను చెప్తుంది ఏంటంటే, సో వాళ్ళకి మీకు కొంచెం సిలబస్ అయితే స్లైట్ డిఫరెన్స్ ఉంది. నేను ఎగ్జాంపుల్ గా చెప్తుంది ఏంటి అంటే, జస్ట్ ఒక థియరీ క్వశ్చన్, ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ అనేది 2 షార్ట్స్ వస్తున్నాయి కదా, దీనిలో నుండి ఒక థియరీ క్వశ్చన్ వస్తుంటే మరొకటి అనేది ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ వస్తుంది. సో మీరైతే అర్థం చేసుకోండి, ఇది 2020 పేపర్ లో కూడా ఇలానే ఇచ్చాడు. 2019 పేపర్ చూడండి, 2019 పేపర్ లో కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా స్టేట్ లెమిస్ థీరం అని చెప్పి, ఒక థియరీ క్వశ్చన్ ఇస్తే మరొక ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ చాప్టర్ నుండి అవి మాక్సిమం చదువుకోండి, 2 థియరీ అడిగితే అదృష్టం, లేదా 1 షార్ట్ అయినా మీకు వస్తుంది. ఇది ఫస్ట్ చాప్టర్ యొక్క థియరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఇప్పుడు సెకండ్ చాప్టర్ నుండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి, మీకైతే ఎక్కువ అడగడు. అవేంటి అనేది చూస్తే మనకి 2.3 చదువుకోండి, డిఫైన్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ డిఫైన్ యాంగిల్ ఆఫ్ రీపోజ్. అండ్ ఈ 2 చదువుకున్న తర్వాత 2.2 స్టేట్ లాస్ ఆఫ్ ఫ్రిక్షన్, ఓకేనా? ఇది కూడా మీకైతే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఆ తర్వాత మీకు ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఈ క్వశ్చన్ కూడా మాక్సిమం మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నారు కాబట్టి దాని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ డెఫినేషన్ చదువుకోండి. సో నేను చెప్పిన ప్రతి షార్ట్ కూడా 3-3 లైన్స్ చదువుకుంటే మాక్సిమం మీకు 3 మార్క్స్ అయితే ఇస్తారు. సో 3-3 లైన్స్ అయినా మాక్సిమం చదవడానికి ట్రై చేయండి, ఓకేనా? ప్రతి చాప్టర్ నుండి 2 షార్ట్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా వినండి, ప్రతి చాప్టర్ నుండి 2 షార్ట్స్ వస్తున్నాయి. ఆ 2 షార్ట్స్ నుండి 1 థియరిటికల్ షార్ట్, 1 ప్రాబ్లమెటిక్ షార్ట్. మాక్సిమం 5 షార్ట్స్ థియరిటికల్ అడుగుతున్నాడు, మాక్సిమం 5 షార్ట్స్ ప్రాబ్లమెటిక్ అడుగుతున్నాడు. లేదనుకున్నట్టయితే 6 షార్ట్స్ థియరిటికల్ అడుగుతున్నాడు, 4 షార్ట్స్ అనేవి ప్రాబ్లమెటిక్ అడుగుతున్నాడు. మాక్సిమం అయితే చెప్తున్నాను కదా, ప్రాబ్లమెటిక్స్ మీరు చేయకపోయినా దేని నుండి అడుగుతాడు అనేది మనం గెస్ట్ చేయలేము కాబట్టి ప్రాబ్లమెటిక్ షార్ట్స్. సో మీరు ప్రాబ్లమెటిక్స్ చేయకపోయినా నేను చెప్పిన థియరీ క్వశ్చన్స్ అయినా షార్ట్స్ చదువుకోండి, 15 మార్క్స్ స్కోర్ చేస్తారు. షార్ట్స్ నుండే 15 మార్క్స్ మీరు స్కోర్ చేసినట్టయితే మరొక 3 ఎస్సే క్వశ్చన్స్ ఎలాగోలాగా ప్రిపేర్ అయినా దానిలో 1-2 కరెక్ట్ అయినా
8 మార్క్స్ వస్తాయి 88 16 ఇవొక 15 31 మార్క్స్ అయినా మాక్సిమం వచ్చి పాస్ అవడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి నేనైతే చెప్తున్నాను సో అన్ని డీటెయిల్డ్ గా చెప్తాను వినండి సో సెకండ్ లెసన్ షార్ట్స్ అయితే నేను చెప్పేశాను ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఇక్కడ చూడండి ఆ ప్రాబ్లమ్స్ ఎస్సే నుండైనా షార్ట్ నుండైనా ఇగోండి చూడండి 2.8 సాల్వ్ ద రిలేటెడ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అబో కేసెస్ అన్నాడు అబో కేసెస్ అంటే ఏమీ లేదు 2.6 2.7 ఇది 1 అని ప్రింట్ అయ్యింది మీ కరికులం లో జస్ట్ ఇది కరెక్ట్ చేసుకోండి ఈ రెండుటికి రిలేటెడ్ గా మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మీద అయినా ప్రాబ్లం అడుగుతాడు ఎస్సే అయితే డామ్ ష్యూర్ గా 2.6 అండ్ 2.7 నుండి ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతాయి థియరీ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి సో ఎస్సేస్ కోసం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం షార్ట్స్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది అండ్ థర్డ్ చాప్టర్ చూద్దాం ఇప్పుడు థర్డ్ చాప్టర్ షార్ట్ వచ్చేసినప్పటికి మీకు సో థర్డ్ చాప్టర్ లో కొంచెం షార్ట్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి చెప్తాను వినండి డిఫైన్ పారలల్ యాక్సెస్ డిఫైన్ పర్పెండిక్యులర్ యాక్సెస్ ఓకే ఈ రెండు క్వశ్చన్స్ అయితే చదువుకోండి అండ్ ఆ తర్వాత రెండు కంబైన్డ్ గా అడుగుతాడు వన్ అండ్ హాఫ్ పర్పెండిక్యులర్ యాక్సెస్ కి వన్ అండ్ హాఫ్ పారలల్ యాక్సెస్ కి 3 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు ఏబి కింద అండ్ నెక్స్ట్ ఏంటంటే చూడండి డిఫైన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంట్రాయిడ్ ఓకే డిఫైన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంట్రాయిడ్ ఈ రెండు కలిపి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడగొచ్చు నెక్స్ట్ ఏంటంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇక్కడ చూడండి 3.6 లో ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ టర్మ్స్ అని చెప్పి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చారు కదా ఈ రెండు చదువుకోండి అండ్ అలానే రేడియస్ ఆఫ్ ఇది కూడా చదువుకోండి సో 3.6 లో 1, 2, 3 ఈ 3 డెఫినేషన్స్ చదువుకొని సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంట్రాయిడ్ అండ్ అలానే పారలల్ యాక్సెస్ పర్పెండిక్యులర్ యాక్సెస్ రెండు షార్ట్స్ ఇవన్నీ ఇప్పటికీ 3 షార్ట్స్ చెప్పాను డెఫినేషన్స్ అండ్ వన్ మోర్ ఇంకేంటి అంటే మీ క్వశ్చన్ ఇలా అడుగుతున్నారు స్టేట్ ద యాక్సెస్ పారలల్ యాక్సెస్ థీరం ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా స్టేట్ ద పర్పెండిక్యులర్ యాక్సెస్ థీరం ఆఫ్ మొమెంటం ఆఫ్ ఇనర్షియా సో చూడండి పారలల్ యాక్సెస్ థీరం పర్పెండిక్యులర్ యాక్సెస్ థీరం అని చెప్పి 3.8 ఉంది కదా ఓన్లీ స్టేట్ అని అడుగుతున్నాడు దేనికి సంబంధించి మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి సంబంధించి అడుగుతున్నాడు క్వశ్చన్స్ అయితే నేను ఏమైతే నేను చెప్తున్నానో అవన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్టయితే నేను అక్కడ ఫార్వర్డ్ చేస్తాను మీకు ఇక్కడ నేను ఓన్లీ దీని నుండి చూసుకొని మాత్రమే చెప్తున్నాను మీకు ఓకేనా నెక్స్ట్ ఇది ఫోర్త్ చాప్టర్ చూద్దాం ఫోర్త్ చాప్టర్ నుండి డెఫినేషన్స్ మాత్రమే షార్ట్స్ కింద అడుగుతాడు మాక్సిమం స్కోప్ ఉన్నది మీకు డెఫినేషన్స్ ఇవ్వడానికి సో చూడండి ఏంటి అంటే అవి డైనమిక్స్ నుండి సో డిఫైన్ ద టర్మ్ కైనమాటిక్స్ అండ్ కైనెటిక్స్ ఇది ఒక షార్ట్ అడుగుతాడు కలిపి అడుగుతాడు రెండు అండ్ అలానే 4.3 లోని డిఫైన్ ద టర్మ్ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ యాక్సెలరేషన్ ఈ మూడు కలిపి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతాడు 3 మార్క్స్ కి 3 డెఫినేషన్స్ అడుగుతాడు ఆ తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ స్టేట్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఇది కూడా మీకు 3 మార్క్స్ షార్ట్ కింద అడిగే ఛాన్సెస్ ఉంది అండ్ ఆ తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ డిఫైన్ సెంట్రిపెటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈ రెండు కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతారు ఓకేనా నెక్స్ట్ ఏంటంటే డిఫైన్ ఓన్లీ డెఫినేషన్ మాత్రమే డిఫైన్ 4.7 లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ దీనికి ఓన్లీ డెఫినేషన్ మాత్రమే సరిపోతుంది చదివితే ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే షార్ట్ డిఫైన్ వర్క్ పవర్ ఎనర్జీ ఈ మూడు యొక్క డెఫినేషన్లు వర్క్ పవర్ ఎనర్జీ ఈ మూడు యొక్క డెఫినేషన్లు కూడా మీరు చదవడానికి ట్రై చేయండి ఓకేనా ఇదైతే మీకు టోటల్ గా ఫోర్త్ చాప్టర్ యొక్క షార్ట్స్ అండ్ అలానే కొన్ని సార్లు ఆల్రెడీ మీకు చెప్పాను 4.12 చూస్తే మీకు సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈ వీటిని డిఫైన్ అయినా అడగొచ్చు లేదా డిఫరెన్సెస్ బిట్వీన్ సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ అడిగినా మీరు ఏవైతే పాయింట్స్ ఇక్కడ చదువుకున్నారు డెఫినేషన్ లో అవే మీరు డిఫరెన్సెస్ కింద చూపించవచ్చు సో సేమ్ అలాగే రాయండి అండ్ వన్ మోర్ షార్ట్ ఏంటంటే మీకు ఇక్కడ సిలబస్ కాపీలో అయితే మనకు కనిపించడం లేదు అండ్ C16 సిలబస్ కాపీలో కూడా డైనమిక్స్ నుండి ఇప్పుడు నేను చెప్పే మూడు షార్ట్స్ కనిపించట్లేదు బట్ ఆ డెఫినేషన్ అయితే అడుగుతున్నాను ఏంటి అంటే ఆసిలేషన్ ఆంప్లిట్యూడ్ పీరియోడిక్ టైం ఈ మూడు డెఫినేషన్లు కూడా చదవడానికి అయితే ట్రై చేయండి దట్స్ ఇట్ అండ్ ఫోర్త్ చాప్టర్ నుండి షార్ట్స్ అయిపోయినాయి అంటే అన్ని చిన్న చిన్న షార్ట్స్ మీరు 3 పాయింట్స్ చదువుకున్నా పాస్ అయిపోతారు యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సింపుల్ మెకానిజమ్స్ అండ్ మెషిన్స్ ఓకే సింపుల్ మెకానిజమ్స్ అండ్ మెషిన్స్ అనేది మరొక షార్ట్ ఈ షార్ట్ దీని నుండి ఏమడుగుతున్నారు అంటే వీటి నుండి కూడా మాక్సిమం అయితే 2 షార్ట్స్ వస్తున్నాయి కదా ఈ 2 షార్ట్స్ నుండి డెఫినేషన్స్ అడుగుతున్నారు అవి ఏంటంటే చూడండి డిఫైన్ ద టర్మ్ కైనెటిక్ పేర్ కైనెటిక్ చైన్ చూడండి కైనెటిక్ పేర్ కైనెటిక్ చైన్ ఇక్కడ 5.1 లో కైనెటిక్ లింక్ చదవండి కైనెటిక్ పేరు చదవండి కైనెటిక్ చైన్ చదవండి ఓకే ఈ మూడిటి నుండి మాక్సిమం ఒక షార్ట్ అడుగుతాడు అంటే రెండు డెఫినేషన్లు కలిపి అడగొచ్చు మూడు డెఫినేషన్లు కలిపి అడగొచ్చు లేదా సింగిల్ డెఫినేషన్ అయినా అడగొచ్చు సో ఈ మూడు డెఫినేషన్లు చదవండి ఆ తర్వాత ఏంటి అంటే డిఫైన్ ఐడియల్ ఎఫర్ట్ అండ్ ఐడియల్ లోడ్ చూడండి ఇక్కడ సో డిఫైన్ ద ఇంపార్టెంట్ టర్మ్స్ అని చెప్పి ఇచ్చారు ఐడియల్ ఎఫర్ట్ ఐడియల్ లోడ్ ఈ రెండు చదవండి ఆ తర్వాత ఏంటంటే
velocity ratio, mechanical advantage, efficiency of a machine. So chudandi 5.4 lo ni mottam anni chadavandi. Em adugutarani evaru cheppagalam? 5.5 lo unna kinetic link, kinetic pair, kinetic chain ee 5 3 chadukoni 5.4 lo matram ee mottam terms enni unnai 8 unnai. Ee 8 yokka definitions chadukondi. ఇక్కడికి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకొక క్వశ్చన్ వస్తుంది మీకు. ఎలా వస్తుంది అంటే చూడండి, స్టేట్ ద కండిషన్స్ ఫర్ సెల్ఫ్ లాకింగ్ అండ్ రివర్సిబిలిటీ అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడగవచ్చు. ఓకేనా? ఇవైతే మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఈ లెసన్ నుంచి చదువుకోండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ మెషిన్, ఇది కూడా మీకు అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద అడిగినా అడగవచ్చు. ఇదైతే చదువుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చదువుకోండి. మాక్సిమం అయితే దీని నుండే మీకు ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఆ తర్వాత ఇంకొక మాక్సిమం ఇంకొక షార్ట్ ఏం అడగొచ్చు అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ కైనెటిక్ పేర్స్ ఆన్ డిఫరెంట్ క్రైటీరియా. అన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అడగొచ్చేవి, ఎస్సేస్ అడగరు. ఇప్పుడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చెప్పాను. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచి మీ లక్ ఉంటే నేను చెప్పిన అన్ని క్వశ్చన్స్ నుండి 6 థియరిటికల్ క్వశ్చన్స్ అడుగుతాడు, లేదంటే మాక్సిమం 5 అయినా అడుగుతాడు. కాబట్టి మీరు ఇవి చదువుకుంటే 15 మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయి. మీరు పాస్ అవుతారని నేను చెప్తున్నాను అంటే, నన్ను బిలీవ్ చేస్తున్నారంటే, నేను ఎలా చెప్తున్నాను అంటే మీకు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని మీరు చదివినప్పుడు మాత్రమే పాస్ అవుతారు. మీరు చెప్పినవన్నీ చదవకుండా మాత్రం కష్టం. కొంతమంది కమెంట్ చేస్తున్నారు, కెమిస్ట్రీ ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను అప్లోడ్ చేశాను, చాలా మంది చూస్తున్నారు, మీరు చెప్పినవి రాకపోతే ఏం చేయాలని అడుగుతున్నారు. దట్స్ డిపెండ్ ఆన్ యువర్ రీడింగ్ క్యాపబిలిటీ. నేను చెప్పిన అన్ని క్వశ్చన్స్ చదువుకుంటే పాస్ అవుతారు, కొన్ని చదువుకొని కొన్ని వదిలేస్తే మాత్రం కష్టం. సో అది మీరు చూసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఎస్ఎస్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఫిఫ్త్ లెసన్ ఎస్ఎస్ కోసం చూద్దాం. ఫిఫ్త్ లెసన్ ఎస్ఎస్ ఏంటి, 8 మార్క్ ఎస్ఏ వస్తుంది అండ్ అలానే 10 మార్క్ ఎస్ఏ కూడా మీకు అయితే రావడం జరుగుతుంది. 8 మార్క్ ఎస్ఏ వస్తుంది అండ్ 10 మార్క్ ఎస్ఏ కూడా రావడం అయితే జరుగుతుంది. కాబట్టి చూద్దాం. ఫస్ట్ దీనిలోని మీరు ఇంపార్టెంట్ ఫిఫ్త్ లెసన్ మాత్రం విడిచిపెట్టకండి. ఫిఫ్త్ లెసన్ మాత్రం కాన్సన్ట్రేటెడ్ గా చదివితే 18 మార్క్స్ వస్తాయి మీకు. 10 మార్క్ ఎస్ఏ వస్తుంది కదా అండ్ 8 మార్క్స్ ఎస్ఏ కూడా వస్తుంది, కాబట్టి రెండూ చదవండి. ఇప్పుడు నేను 8 మార్క్ ఎస్ఏ 10 మార్క్ ఎస్ఏ అని నేను చెప్పలేను. ఏదైనా ఎలా అయినా అడగొచ్చు వాళ్ళు. మీకు టోటల్ గా రిమైనింగ్ అన్ని ఎస్ఏసే ఉన్నాయి చాప్టర్ నుండి. కాబట్టి నేను చెప్తాను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దానిలో 8 మార్క్స్ వచ్చినా 10 మార్క్స్ వచ్చినా రాయగలిగేటట్టు ఉండండి. ఒక క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, ఆ క్వశ్చన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను ఈ లెసన్ నుండి. ఆ క్వశ్చన్ ఏంటనేది మీకు ఇప్పుడు మీ కళ్ళ ముందు చూపిస్తాను చూడండి, 1 మినిట్. సో మీరు చూసుకున్నట్టయితే 1 మినిట్ గైస్. సో చూడండి, మీకు సిలబస్ లోని డబుల్ పర్చేస్ క్రాబ్ అని చెప్పి ఉంటుంది. సో మీకు ఈ పర్చేస్ క్రాబ్ ఏదైతే ఉందో వాటికి కొన్ని డైమెన్షన్స్ ఇస్తున్నారు. క్వశ్చన్ చదవండి. 17th క్వశ్చన్, లాస్ట్ ఇయర్ C16 క్వశ్చన్ చెప్తున్నాను, వాటి క్వశ్చన్స్ మీకు ఇప్పుడు కూడా ఉన్నాయి. సో ఇలాగా మీకు కొన్ని డైమెన్షన్స్ ఇచ్చేసి, కొంచెం మ్యాటర్ గివెన్ డేటా ఇచ్చేసి, దానికి సంబంధించి 5 ABCD ఆప్షన్స్ ఇచ్చేసి కనుక్కోమంటున్నారు. ఏవైతే ఆ డైమెన్షన్స్ ఇచ్చారో దాని నుండి గివెన్ డేటాగా తీసుకొని మీరు ఆప్షన్ మీరైతే ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఎలా అడుగుతున్నాడు అంటే, ఆ గివెన్ డేటా నుండి లా ఆఫ్ మెషిన్ ని కనుక్కోమని, వెలాసిటీ రేషియోని కనుక్కోమని, ఎఫర్ట్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ ద లోడ్ ఆఫ్ 6000 న్యూటన్స్, అంటే ఇక్కడ 6000 ఇచ్చారు, రిమైనింగ్ ఏమైనా ఉన్నట్టయితే రిమైనింగ్ క్వశ్చన్స్ లో మారుతూ ఉంటాయి. ఎఫిషియన్సీ అండ్ మాక్సిమం ఎఫిషియన్సీ ఈ 5 కి సంబంధించి మీరు ప్రాబ్లమ్ మీరు డెరివేషన్ ప్రాబ్లమ్ యొక్క ఫార్ములాస్ నేర్చుకుంటే మీ గివెన్ డైమెన్షన్స్ నుండి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అయితే మాక్సిమం స్కోప్ ఉంటుంది. ఈ క్వశ్చన్ మీకు ఈసారి 10 మార్క్ డైరెక్ట్ ఎస్ఏ క్వశ్చన్ కింద ఈ లెసన్ నుండి వచ్చే స్కోప్ 90% అయితే ఉన్నది. సో మాక్సిమం స్కోప్ అయితే ఈ క్వశ్చన్ నుండి 10 మార్క్ ఎస్ఏ అడగొచ్చు. 8 మార్క్స్ కన్నా 10 మార్క్ ఎస్ఏ క్వశ్చన్ ఇలాంటి స్కోప్ తో మీకు అయితే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మాక్సిమం ఈ క్వశ్చన్ ని చదవండి. అంటే ఈ క్వశ్చన్ అంటే ఈ డైమెన్షన్స్ ఇస్తాడని కాదు, ఇలాంటి ప్రాబ్లమేటిక్ మోడల్స్ ఏమైతే ఉన్నాయో మీ టెక్స్ట్ బుక్ లో. డబుల్ పర్చేస్ క్రాబ్ ఉంది కదా, డబుల్ పర్చేస్ క్రాబే కాకుండా సింగిల్ పర్చేస్ క్రాబ్ కూడా ఉంటది, దాని మీద కూడా ప్రాబ్లమ్స్ ఇస్తాడు, సేమ్ ఇలాగే అడగొచ్చు. సో మీరు ఈ రెండు చదువుకోండి, మాక్సిమం అయితే క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇది ఒక క్వశ్చన్ చెప్తున్నాను, ఇది సింగిల్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం కరికులం చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏంటి అంటే డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ రేషియో ఆఫ్ స్క్రూ జాక్. సో చూడండి ఇక్కడ, సారీ ఫ్రెండ్స్, డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ రేషియో చూడండి ఇక్కడ 5.7 లో డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ రేషియో ఫర్ స్క్రూ జాక్. మీకు ఈ స్క్రూ జాక్ ఏదైతే ఉందో ఇది 2 times అడిగారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో, అంటే ఇంపార్టెంట్. సో ఈ వెలాసిటీ రేషియో ఎక్స్ప్రెషన్ అనేది స్క్రూ జాక్ కి మీరు డిరైవ్ చేయాలి, అది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, 8 marks కి అడిగే ఛాన్స్ ఉంది. దాంతో పాటుగా సేమ్ అలానే డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ రేషియో ఫర్ ఏంటి అంటే
వీల్ అండ్ యాక్సియల్ అని ఉంది కదా, దీనికి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో నేను చెప్పింది వినండి, జస్ట్ డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ రేషియో ఫర్ వీల్ అండ్ యాక్సీ, అండ్ అలానే వించ్ క్రాప్స్, స్క్రూ జాక్, వెస్టర్న్ డిఫరెన్షియల్ పులే బ్లాక్, ఈ నాలుగు మీరైతే వెలాసిటీ రేషియో యొక్క డెరివేషన్స్ ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు మాత్రమే పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఒకసారి క్వశ్చన్ ఎలా అడిగారంటే, ఇలా వెలాసిటీ రేషియోని మీరు డిరైవ్ చేయడంతో పాటు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, వర్కింగ్, చూడండి దీని నుండి ఎలా అడుగుతాడంటే, వర్కింగ్ ఆఫ్ వెస్టర్న్ డిఫరెన్షియల్ పులే బ్లాక్ అని అడుగుతారు. ఓకేనా, వర్కింగ్, ఇది ఏదైతే వెస్టర్న్ డిఫరెన్షియల్ పులే బ్లాక్ ఉందో దాని యొక్క వర్కింగ్ కూడా మీరు నేర్చుకోండి విత్ నీట్ స్కెచ్. మీకు డయాగ్రామ్స్ ఉంటాయి, ఆ డయాగ్రామ్స్, ఆ డెరివేషన్, వెలాసిటీ రేషియో యొక్క డెరివేషన్, దాని కొంచెం వర్కింగ్ ఏంటి, అలాగా వీలాక్సీకి, వించ్ క్రాప్స్ కి, స్క్రూ జాక్ కి, అండ్ వెస్టర్న్ డిఫరెన్షియల్ పులే బ్లాక్ కి, ఈ నాలుగిటికి మీరు నేర్చుకుంటే అట్లీస్ట్ ఒక 8 marks ఎస్సే వస్తుంది. డెఫినెట్ గా చెప్తున్నాను, వీటి నుండి ఒక 8 marks ఎస్సే క్వశ్చన్ మాక్సిమం ఉంది. ఎవ్రీ ఇయర్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో హాఫ్ ఎస్సే కింద అడుగుతున్నారు. సో అందుకనే నేను చెప్తున్నాను, చదువుకోండి, ఇవి మాక్సిమం అడిగే క్వశ్చన్స్. అండ్ అలాగే నెక్స్ట్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ డబుల్ వించ్ క్రాబ్. ఈ వించ్ క్రాబ్ ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ డబుల్ వించ్ క్రాబ్ విత్ స్కెచ్ అండ్ డెరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ రేషియో. ఆల్రెడీ చెప్పాను, ఇగోండి ఈ వర్కింగ్ నేర్చుకోవాలి, వర్కింగ్ వెలాసిటీ రేషియో అనేది దేని దేనికి నేర్చుకోవాలంటే వీల్ అండ్ యాక్సిల్ కి, వెస్టర్న్ డిఫరెన్షియల్ పులే బ్లాక్ కి, స్క్రూ జాక్ కి, వించ్ క్రాబ్స్ కి, ఈ నాలుగిటికి మీరు నేర్చుకోండి. మాక్సిమం ఒక క్వశ్చన్ వర్కింగ్ వాటి యొక్క ఎక్స్ప్రెషన్ నేర్చుకుంటే మాక్సిమం ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. వీటి నుండి ఎస్సేస్ అడుగుతున్నాడు. అండ్ అలానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ప్రాబ్లమ్స్ ఏం చెప్పాను మీకు ఇందాక ఇక్కడ చూసుంటారుగా మీరు ఇక్కడ. సో ఇదిగోండి, మీరు ఇక్కడ చూసినట్టుగానే డబుల్ పర్చేస్ క్రాబ్ అని చెప్పుంది కదా, ఈ ప్రాబ్లం అనేది మీకు ఇక్కడ చూడండి, ఏమడిగాడు, లా ఆఫ్ మెషిన్, వెలాసిటీ రేషియో, మాక్సిమం ఎఫిషియన్సీ అడిగారు కదా. ఇగోండి మీ సిలబస్ లో ఉందిగా ఇది, చూడండి. సో ఇగోండి లా ఆఫ్ మెషిన్, అండ్ అలానే క్యాలిక్యులేట్ ఎఫర్ట్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ అప్ ద లోడ్, అండ్ అలానే క్యాలిక్యులేట్ ఎఫిషియన్సీ ఆఫ్ గివెన్ మెషిన్. మీకు ఇక్కడ సిలబస్ లో ఏం క్యాలిక్యులేట్ చేయమని అడిగాడో వాటిని బేస్ చేసుకుని ఈ పైన వించ్ క్రాఫ్ట్స్ గానీ, డబుల్ గానీ, సింగిల్ గానీ, లేదా స్క్రూ జాక్ గానీ, లేదా వీల్ అండ్ యాక్సిల్ గానీ, వెస్టర్న్ డిఫరెన్షియల్ పులే బ్లాక్ గానీ మీకైతే ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. ఎదుగోండి మీరు చెప్తున్నాను కదా, ఈ వీల్ అండ్ యాక్సిల్, వెస్టర్న్ డిఫరెన్షియల్ పులే బ్లాక్, ఈ వించ్ క్రాఫ్ట్స్ లో సింగిల్, డబుల్ పర్చేస్ క్రాఫ్ట్స్, స్క్రూ జాక్, ఈ నాలుగుకి సంబంధించిన వెలాసిటీ రేషియో ఎక్స్ప్రెషన్, వర్కింగ్, నీట్ డయాగ్రాము, అండ్ ఈ నాలుగుకి సంబంధించిన కింద ఎఫిషియన్సీ ఫార్ములా, లా ఆఫ్ మెషిన్ ఫార్ములా, ఎంత ఎఫర్ట్ ఇస్తే ఆ లోడ్ అనేది మూవ్ అవుతుంది అని చెప్పి ఫార్ములా ఉంటుంది. ఈ మూడు నేర్చుకుని ఎఫిషియన్సీ ఫార్ములా కూడా ఇక్కడ చూడండి, ఇగోండి 5.4 లో డి ఎఫిషియన్సీ ఫార్ములా కూడా నేర్చుకుంటే మాక్సిమం మీ పాస్ అవుతారు. 18 marks వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఈ లెసన్ నుండి. సో ఇలా చదువుకోండి. నేను మాత్రం ఇదిగోండి ఇంపార్టెంట్ గా చెప్పాను, ఇంకా అంతకుమించి ఏం చెప్పను. ఇంకా చదివితే మాత్రం చాలా కష్టం. మీకు ఆల్రెడీ 5th lesson చెప్పేసాను, అన్ని లెసన్ యొక్క షార్ట్స్ చెప్పాను, 10 marks ఎస్సే కూడా చెప్పాను. ఇప్పుడు స్టాటిక్స్ నుండి చెప్తాను. స్టాటిక్స్ నుండి ఇంపార్టెంట్ ఏం అడుగుతున్నాడు అంటే, మీకు C20, మీది C20 ప్యాటర్న్, మీ C16 ప్యాటర్న్ చూస్తే C16 లోని ఈ పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ లేవు. ఓన్లీ కాన్కరెంట్ కోప్లానర్ ఫోర్సెస్ నుండి మాత్రమే మీ క్వశ్చన్స్ అయితే వచ్చేవి. ప్రాపర్టీస్ ప్రాబ్లమ్స్ ఆన్ కాన్కరెంట్ కోప్లానర్ దాని కానీ, లేదంటే నాన్ కరెంట్ కోప్లానర్ ఫోర్సెస్ కి, రెండింటి నుండి మాత్రమే ప్రాబ్లమ్స్ వచ్చేవి. బట్ ఈసారి మీకు ఎక్కడ సిలబస్ లోని చూడండి, మీకు ఎక్కడ చూడండి, ఒక్కసారి చూడండి, చూడండి ప్రాప్ 1.8, 1.9 చూడండి, ఈ రెండు మాత్రమే ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్. ప్రాబ్లమ్స్ ఆన్ పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్, సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఇన్వాల్వింగ్ కాన్కరెంట్ కోప్లానర్ ఫోర్సెస్, ఈ రెండింటి మీదే మీకైతే ఆ క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి మీకు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి కదా, ఇది 11 AB వస్తుంది. సో మీరు పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ నేర్చుకోండి, కొన్ని క్వశ్చన్స్ నేర్చుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లోని పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ నుండి ఎక్కడ ఉన్నాయో మనకు నాకు కనిపించలేదు, ఉంటే మాత్రం నేర్చుకోండి. లేదనుకున్నట్టయితే మీకు టెక్స్ట్ బుక్ లోని పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ లోని మాగ్నిట్యూడ్ రిజల్టెంట్ ఫైండ్ చేయడానికి ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుని మీకు ఏమైతే రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ప్రిపేర్ అవ్వండి. అన్ని ప్రిపేర్ అవ్వాలి. అండ్ కాన్కరెంట్ కోప్లానర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ 1.9 కి సంబంధించి ప్రీవియస్ 5 year క్వశ్చన్ పేపర్స్ టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పెడతాను, వాటి నుండి వచ్చిన అన్ని క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయండి. వీటి నుండి అడిగే మాక్సిమం ఎస్సే క్వశ్చన్స్ ఈ రెండే. మీరు ఎక్కడైనా గమనించినట్టయితే మీకు ఒక క్వశ్చన్ పేపర్ చూపిస్తాను, నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చూడండి. సో ప్రీవియస్ ఇయర్ అయితే ఏంటి, మీ ఇయర్ అయితే ఏంటి, ఏదైనా ఒకటే చూడండి. ఇది 11th question, తీరియే లేదు, తీరి క్వశ్చనే అడగలేదు. 12th question, ఇది కూడా ప్రాబ్లమాటిక్. 13th question,
చూడండి ఏదో సంథింగ్ అడుగుతున్నాడు ఫైండ్ చేయమని ప్రాబ్లమాటిక్ 14th ప్రాబ్లమాటిక్ 15th ప్రాబ్లమాటిక్ 16 17 18 18 తప్ప మిగతా అన్ని కూడా ప్రాబ్లమాటికే సో ఇందాక చెప్పిన సింపుల్ మెకానిజమ్స్ అండ్ మెషిన్స్ నుండి ఆ డిరైవ్ ఎక్స్‌ప్రెషన్ ఫర్ వెలాసిటీ రేషియో ఆఫ్ వీల్ అండ్ యాక్సిల్ అండ్ అలానే వీ స్టోన్ డిఫరెన్షియల్ పులే బ్లాక్స్ వించ్ క్రాబ్స్ వాటి మీద వర్కింగ్ అండ్ వెలాసిటీ రేషియో ఎక్స్‌ప్రెషన్స్ తప్ప ఎక్కడా మీకు ఇంకా థియరీ క్వశ్చన్స్ మాక్సిమం అడగట్లేదు కాబట్టి మీరు ఫోకస్డ్ గా ప్రాబ్లమ్స్ ఏవైతే నేను చేయమని చెప్తున్నానో అవన్నీ చేస్తే మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ మాక్సిమం అయితే ఉంటుంది సో గుర్తు పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి అండ్ అలానే మీకు గనక ఇయర్ బై లక్ అనుకుందాం థియరీ క్వశ్చన్ అడిగాడు అనుకుందాం థియరీ క్వశ్చన్ అడిగితే దేని నుంచి అడుగుతాడు అంటే చూడండి ఎక్స్ప్లెయిన్ కాంపోజిషన్ అండ్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్ అండ్ రిజల్టెంట్ ఆఫ్ కాన్కరెంట్ కోప్లానార్ ఫోర్సెస్ 1.5 నుండి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సో మాక్సిమం ఇవి అడుగుతాడు లేదా పారలగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ నుండి కూడా అడిగే ఛాన్స్ ఉంది బట్ చాలా తక్కువ సో ఆల్రెడీ ఫస్ట్ లెసన్ ఎస్సెస్ చెప్పాను ఫిఫ్త్ లెసన్ 10 మార్క్ 8 మార్క్ ఎస్సే కూడా చెప్పాను ఇప్పుడు ఇంకొక ఎస్సే అయితే నేను ముగిస్తాను మిగతావేమి కూడా మీరు చదవడానికి ట్రై చేయకండి సో ఇంకా టైం ఉంటే మీరు చదువుకోండి ఇప్పుడు డైనమిక్స్ నుంచి మాత్రం ఏం అడుగుతాడు అనేది నేను చెప్తాను సో మీరు చేయాల్సిన పని ఏంటంటే డైనమిక్స్ నుండి సింపుల్ మెకానిజమ్స్ అండ్ మెషిన్స్ నుండి మాత్రం మొత్తం అంతా కూడా మీ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో ఇంపార్టెంట్ చదువుకోండి స్టాటిక్స్ నుండి డైనమిక్స్ నుండి మాత్రం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ 5 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి మోడల్స్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి టెక్స్ట్ బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి మీ ఉన్న టైంలో ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్స్ కి షార్ట్స్ కి హాఫ్ డే సరిపోతుంది చదవడానికి రిమైనింగ్ 1.5 డే కూడా స్టాటిక్స్ నుండి డైనమిక్స్ నుండి సింపుల్ మెకానిజమ్స్ అండ్ మెషిన్స్ నుండి వచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి లేదనుకున్నట్టయితే రిమైనింగ్ ఏమంటారు ప్రాబ్లమ్స్ కానివ్వండి 1.5 డే కష్టపడండి 2 రోజులు కష్టపడితే గానీ ఇంజనీరింగ్ మెకానిక్స్ మెకానికల్ స్టూడెంట్స్ కి పాస్ అవ్వడం కష్టం ఇది మాత్రం చెప్పేస్తున్నాను నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు దీనిలోని 1 ఎస్సే వస్తుంది 8 మార్క్స్ ఎస్సే అది ఎలా అడుగుతాడు అంటే ఇయర్ మాక్సిమం థియరీ అడగాలని ట్రై చేస్తే ఏం అడుగుతాడు అని చెప్తాను థియరీ అడగాలని ట్రై చేస్తే మాత్రమే ఇది డిస్క్లైమర్ గుర్తుపెట్టుకోండి ఏమడుగుతాడు అంటే డిఫైన్ ఐ మీన్ సారీ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ యాక్సలరేషన్ యొక్క డెఫినేషన్స్ రాయమని అడిగి వాటి యొక్క ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి ఆ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ కోసం రాయమని అడుగుతాడు 4.3 అడిగితే అంతే రిమైనింగ్ అన్ని కూడా మీకు మాక్సిమం ప్రాబ్లమ్స్ అడుగుతాడు ఆ వేటి నుండి అడుగుతాడు అనేది నేను చెప్తాను అంటే ఏ అండ్ బి వస్తుంది కాబట్టి మీరు చాప్టర్ లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయక్కర్లేదు ఒక 2-3 మోడల్స్ ప్రిపేర్ అయితే 2 మోడల్స్ నుంచి ఒక మోడల్ అయినా ఏలో గానీ బిలో గానీ తగులుతుంది కాబట్టి అప్పుడు ఏలో రాసి వచ్చి బిలో వదిలి వచ్చి ఇంకా అన్ని చదవక్కర్లేదు కదా సో ఇది మీరు చూసుకోండి ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే మీకు ఈ డైనమిక్స్ అనే కాన్సెప్ట్ నుండి ప్రాబ్లమ్స్ ఆన్ ఫైండింగ్ వెలాసిటీ ఆంప్లిట్యూడ్ టైం పీరియడ్ యాక్సలరేషన్ ఆఫ్ ఎ పార్టికల్ ఒక పార్టికల్ గివెన్ డేటా ఇచ్చేసి దాని యొక్క వెలాసిటీని యాక్సలరేషన్ ని టైం పీరియడ్ ని అండ్ అలానే ఆంప్లిట్యూడ్ ని ఫైండ్ చేయమైనా ప్రాబ్లం అడిగితే అడగొచ్చు ఇది ఒక క్వశ్చన్ అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ ఆన్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సో చూడండి లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నుండి ప్రీవియస్ ఇయర్స్ చాలా క్వశ్చన్స్ అయితే అడుగున్నాడు మీకు అందుకే చెప్పాను టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే మీరు మీకు అర్థమవుతుంది వాటి నుండి అండ్ అలానే ఇంకా ఏంటి అంటే చూడండి సో ఇంకా ఏంటి అంటే మీరు ఇది కూడా చదవండి సాల్వ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రెక్టిలినియర్ మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ మాక్సిమం ఇది కూడా చదవండి మాక్సిమం అయితే లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రాబ్లమ్స్ ఇందాక చెప్పిన వెలాసిటీ యాక్సలరేషన్ ఫైండింగ్ ప్రాబ్లమ్స్ అండ్ అలానే లా ఆఫ్ ఈ 4.5 ఇవి కూడా చదవడానికి ట్రై చేయండి లేదంటే 4.5 వదిలేసి 4.9 కి సంబంధించి లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మొమెంటం కి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఏమైనా ఉన్నట్టు ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వాటి నుండి ప్రిపేర్ అయితే మాక్సిమం పాస్ అవ్వచ్చు ఇప్పుడు మనం చూసుకుందాం ఇప్పుడు 15 మార్క్స్ షార్ట్ నేమ్స్ వచ్చాయి అనుకుందాం షార్ట్ నేమ్స్ వచ్చాయి అనుకుందాం 15 మార్క్స్ వచ్చాయి అనుకుందాం షార్ట్ నుండి అండ్ ఇది ఏదైతే ఉందో ఈ లెసన్ నుండి 18 మార్క్ ఎస్సేలో అట్లీస్ట్ ఒక 8 మార్క్స్ వచ్చిన 10 మార్క్స్ ఎస్సే రాలేదా అనుకుందాం 8 మార్క్స్ వస్తుంది మాక్సిమం అయితే ఆ 8 మార్క్స్ వస్తే 23 మార్క్స్ అండ్ డైనమిక్స్ నుండి గానీ లేదా స్టాటిక్స్ నుండి గానీ ఒక్క ప్రాబ్లం చేశారు అనుకుందాం ఇచ్చిన ఒక్క ప్రాబ్లం చేశారు అనుకుందాం 33 మార్క్స్ మాక్సిమం 35 మార్క్స్ వరకు మీరు వెళ్ళొచ్చు సో నేను చెప్పినట్టు పాస్ అవ్వండి చదివితే పాస్ అవుతారు చెప్తున్నాను ముందే చెప్పాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు డిస్క్లైమర్ గా ఓన్లీ పాస్ అవ్వడానికి మాత్రమే నేను ఇప్పుడు చెప్తున్నానని టోటల్ గా ఇలా చదువుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని ప్రిపేర్ అవుతూ షార్ట్స్ అయితే నేను చెప్పిన చదువుకోండి సరిపోతుంది ఎస్సేస్ మాత్రం ప్రీవియస్ ఇయర్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి సో మీరు కూడా చూడవచ్చు ఇక్కడ సో చూడండి షార్ట్స్
one theoretical shot, second theoretical shot, and fifth is record theoretical shot, and four, five theoretical shots adigadu, and alani six. So chusaru ga idi 2019 question paper lo six theoretical shots adigadu and four matrame problematic adigadu. So shots problematic nenu cheppaledu, inka time undadu kabatti. So maximum aithe five shots theoretical adugutadu, ledha six shots aina theoretical adugutunadu. Ee lesson nunu chudandi, ee paper nundi 2020 lo. So one, two, and so three, four, 5, 6. దీని నుండి కూడా మాక్సిమం 6 అయితే థియరిటికల్ షార్ట్స్ అడుగుతున్నాడు. అందుకే 18 మార్క్స్ థియరిటికల్ షార్ట్స్, అందులో 3 మార్క్స్ వదిలేసిన 15 మార్క్స్ థియరిటికల్ షార్ట్స్ తో పాటు నేను చెప్పిన మూడు లెసన్ యొక్క ప్రాబ్లమ్ లో ఎక్స్ప్రెషన్స్ ప్రిపేర్ అయినా 40 మార్క్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. దానిలో 28 రావడం చాలా ఈజీ. సో అందుకే చెప్పాను. సో కేర్ఫుల్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అందరూ కూడా మంచిగా పాస్ అవుతారని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా అయితే మీరు ఇవి చదువుకున్నా 28 అంటే 28 మార్క్స్ అయినా వస్తాయి మీకు. ఓకేనా? సో దట్స్ ఇనఫ్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే టెలిగ్రామ్ గ్రూప్ లో నాకు ఇండివిజువల్ గా మెసేజ్ చేస్తే నేను రియాక్ట్ అవుతాను. ఓకేనా? అండ్ కమెంట్ సెక్షన్ లో కూడా ఇంకేమైనా సబ్జెక్ట్స్ మీరు కావాలనుకున్నట్టయితే అడగండి. మాక్సిమం ఉన్న టైంలో ట్రై చేస్తాను. అండ్ కమింగ్ డేస్ లో, కమింగ్ అంటే టుమారో, ఇంగ్లీష్ అయితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.